భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి మహానేత కామ్రేడ్ సీతారాం యేచూరి సంస్మరణ సభ కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ లో సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సిఐటియు నగర కన్వీనర్ మల్కా వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జీబే బిరాని, జిల్లా అధ్యక్షుడు దువా శేషబాబ్జీ తదితర నాయకులు ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక వర్గ శ్రేయస్సుకై జీవితాన్ని అంకితం చేసిన యోధులని కొనియాడారు. దేశంలో ప్రఖ్యాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థిగా ఎస్ఎఫ్ఐలో చేరి అభ్యుదయ మార్గంలో పయనించి సిపిఎం పార్టీలో వివిధ స్థాయిల్లో నాయకుడిగా ఎదిగారని గుర్తు చేసుకున్నారు. అంతర్జాతీయంగా కమ్యూనిస్ట్ సోషలిస్ట్ పార్టీలతో సత్సంబంధాలు కలిగిన గొప్ప మార్క్సిస్ట్ అని, దేశంలో మతోన్మాద శక్తులను నిలువరించి దేశ సమైక్యత సమగ్రతల కోసం తపన పడ్డారని అన్నారు. ఏచూరి పిలుపుతో ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ మత సామరస్యం పాటించాలని, లౌకికవాదాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సిఐటియు నగర కో కన్వీనర్ పలివెల వీరబాబు వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సెంటర్లో పలువురు పాఠశాలలు వాహనదారులు ఆగి ఏచూరి చిత్రపటం వద్ద పుష్పాలు ఉంచి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు సిఐటియు నాయకులు, కార్మికులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అపర మేధావి, ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలన్నిటా ఆయన్ని అభిమానించి గౌరవించేటటువంటి పరిస్థితి ఆయన చనిపోయిన తర్వాత ఆయనకి నివాళులు అర్పించడంలో ఈరోజు చూసాం. ముఖ్యంగా భారతదేశంలో పరిపాలనలో ఉన్న మతోన్మాద బీజేపీని నిత్యం వ్యతిరేకించే సీతారాం యెచూరికి ఆ పార్టీ అధ్యక్షుడు కూడా చనిపోయిన తర్వాత ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. అంటే ఒక వ్యక్తి యొక్క రాజకీయ దృక్పథాన్ని కాకుండా అతను అనుసరించినటువంటి జీవిత గమనం, అతని ఆలోచన, పరిస్థితి, మానవ సంబంధాలని కోణంలో చూసుకుని అందరూ గౌరవించినటువంటి పరిస్థితి. ఈరోజు సీతారాం యెచూరి పార్లమెంట్లోనే కాదు బయట ప్రపంచ దేశాల్లో ఒక మార్గదర్శి నిర్దేశంగా ఉన్నటువంటి వ్యక్తి. నా పరంగా ఆయన కాకినాడ మన భారత కమ్యూనిస్ట్ పార్టీ భవనం ప్రారంభం సందర్భంగా కానీ, నేను ఒక 10 ఏళ్ల పాటు యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర నాయకుడిగా పనిచేసిన సందర్భంలోని బహిరంగ సభల్లోని ఆయన ప్రత్యక్షంగా చూడడం జరిగింది. పెన్షనర్స్ అసోసియేషన్గా ఉన్నప్పుడు కూడా పెన్షనర్ సంస్థల మీద కూడా ఆయన విజ్ఞాపన పత్రం తీసుకుని చాలా విపులంగా అడిగి పరిశీలన చేసినటువంటి వ్యక్తి. ముఖ్యంగా మరణించడం అనేది జరిగింది. ఇది కార్మికోద్యమానికి తీరినటువంటి లోటు. ఈ దేశంలో ఉన్నటువంటి ఆకలి దరిద్రంతో విలవలాడుతున్నటువంటి ప్రజానికం కానీ, అలాగే మొత్తం శ్రామిక లోకానికే ఇది పెద్ద షాక్గా అయినటువంటి పరిస్థితి ఉంది. ఆయన జీవితాంతం ఈ సమాజం మారాలి, అలాగే మతోన్మాదం నశించాలి, మహిళలకి స్వేచ్ఛ కావాలి, మహిళా హక్కులు అన్ని కాపాడబడాలని చెప్పేసి, అలాగే కార్మికులకి కనీస వేతనాలు కావాలని చెప్పి, అలాగే విద్యార్థులకి శాస్త్రీయ విద్య అనేది కావాలని చెప్పేసి ఆయన 50 సంవత్సరాల పాటు అలుపెరగనటువంటి పోరాటం చేసినటువంటి మహానాయకుడు. అలాగే 12 సంవత్సరాల పాటు రాజ్యసభలో పార్లమెంటేరియన్గా, ఉత్తమ పార్లమెంటేరియన్గా ఆయన అన్ని రాజకీయ పార్టీలు మన్నలు పొందినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్లడమే, ఆయనకు సరైనటువంటి నివాళులు అర్పించడం, ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లడం కోసం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మరోసారి సీతారాం యెచూరి గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. సీతారాం యెచూరి సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆయన చనిపోయారు. ఆయన సంస్మరణ సభ నిర్వహిస్తున్నాం. ఆయన ఒక గొప్ప అసాధారణ మేధావి, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా చేశారు. అంతేకాకుండా సిపిఎం పార్టీలో కూడా ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. అనేక దేశాలు పర్యటించారు. ఆయన చాలా భాషలు మాట్లాడగలరు. భారతదేశంలో కూడా ఏ రాష్ట్రం వెళ్తే ఆ రాష్ట్రం భాషలో మాట్లాడతారు ఆయన. అదే ఆయన ప్రత్యేకత. అర్థశాస్త్రం మీద, కళల మీద, సంగీతం మీద, రాజకీయాల మీద అనేక పుస్తకాలు రాశారు. ఈ దేశంలో విద్యారంగంలో ఏ మార్పులు తీసుకురావాలి, ఉపాధి పెరగాలంటే ఎలాగా, ఇవన్నిటి మీద కూడా పుస్తకాలు రాశారు ఆయన. గొప్ప మేధావి. ఇలాంటి గొప్ప మేధావి ఆయన తెలుగువాడు, తూర్పుగోదావరి జిల్లా వారు, స్వయంగా కాకినాడ నివాసి. ఇలా చెప్పుకోవడానికి మనం అందరం కూడా గర్వపడాలి. కొందరు మిత్రులు ఉండి ఒక సూచన వచ్చింది,
అంత అఖిల భారత స్థాయికి వెళ్ళినటువంటి సీతారాం యెచూరి ఆయన పేరు మీదుగా ఈ జిల్లాలో ఏదైనా ఒక ఏర్పాటు జరగాలి, ఈ దేనికైనా ఒక పేరు పెట్టాలి అని చెప్పి ఒక సూచన వచ్చింది. ఈ విషయం మీద మేము స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుల్ని పార్లమెంట్ సభ్యులను కూడా కలుస్తాం, వారు కూడా సానుకూలంగా స్పందిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. కాకినాడ జీజీహెచ్ లో రోగి మెలకువగా ఉండగానే అరుదైన బ్రెయిన్ ఆపరేషన్. మెదడులో క్యాన్సర్ కణితి కారణంగా కుడి చెయ్యి కాలు పక్షవాతంతో బాధపడుతున్న 58 సంవత్సరాల మహిళకు విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసి పునర్జన్మ ఇచ్చిన వైద్యులు. కాకినాడలోనూ జీజీహెచ్ లోనూ ఈ తరహా ఆపరేషన్ మొదటిసారి నిర్వహించేందుకు సహకరించిన సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, డిఎంఈ డాక్టర్ నరసింహంకి కృతజ్ఞతలు తెలిపిన న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్ విజయశేఖర్. కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్లో సిఐటియు ఆధ్వర్యంలో మహానేత కామ్రేడ్ సీతారాం యెచూరి సంస్మరణ సభ. కార్మిక వర్గ శ్రేయస్సుకై జీవితాన్ని అంకితం చేసిన యోధులని కొనియాడి జోహార్లు అర్పించిన నాయకులు. కాకినాడ అన్నమ్మఘాటి సెంటర్ శ్రీ విశ్వ బ్రాహ్మణ యోజన సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ 38వ జయంతి యజ్ఞ మహోత్సవం. ప్రతి ఏటా ఈ రోజును సెలవు దినంగా ప్రకటించి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కోరిన సంఘం నాయకులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.